కేసీఆర్ గారు కూడా ఉన్నట్టుండి ప్రతి జిల్లా తిరుగుతున్నారు కలెక్టర్ ఆఫీసుల ప్రారంభోత్సవం చేస్తున్నారు అంతేకాకుండా రాజకీయ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ ఆఫీసును కూడా ప్రారంభిస్తున్నారు ప్రతి ఎమ్మెల్యేను కలుస్తున్నారు పిలుచుకుంటున్నారు ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో ఓ పార్టీ అధ్యక్షులు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు కానీ ఇక్కడ ఇక్కడ గమనించాల్సిన అంశం మిగతా పార్టీలకన్నా బీఆర్ఎస్ పార్టీ ముందుంటానికి కారణం అధికారంలో ఉండటం ఒకటైతే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఆ పార్టీలో ఉండటం మరొక ఎత్తు హరీష్ రావు గారి వాళ్ళ ప్రతిసారి ఎన్నికల్లో మెజార్టీ పెంచుకుంటున్నారే తప్ప ఎక్కడా డీలా పడలేదు మరొక్కసారి సిద్దిపేటలో లక్ష ఓట్లు మెజార్టీ దాడుతుంది అని ప్రతి ఒక్కరు అంటున్నారంటే అతిశయోక్తి కాదు అలాగే కేటీఆర్ గారు సిరిసిల్లలో చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు మెజార్టీ పెంచుకుంటున్నారు వీరిద్దరూ అవసరం లేకపోయినా ఎప్పుడు సిద్దిపేటలో ఉంటారు సిరిసిల్లలో ఉంటారు మిగతా జిల్లాలు కూడా తిరుగుతున్నారు ఈ ఇద్దరు టిఆర్ఎస్ పార్టీకి చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు ఈ డిఫరెన్సే మిగతా పార్టీలకు టీఆర్ఎస్ పార్టీకి మనకు తేడా తెలుస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్టయితే మల్లికార్జున్ ఖార్గే గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక వర్గం ఓట్లు పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి వచ్చాయన్నమాట వాస్తవం ఆ వర్గం మా లీడర్కి కేంద్ర స్థాయి అధికారం ఇచ్చారు కాబట్టి అధ్యక్షులు అయ్యారు కాబట్టి అని కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఎస్సీ వర్గం ఓట్లు పూర్తిగా కాంగ్రెస్ వైపు తిప్పడంలో మల్లికార్జున్ ఖర్గే గారు కృతకృత్యులు అయ్యారు మరి ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా నిజంగా తెలంగాణలో మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు మరి ఎవరున్నారు ఓ బట్టిగారు ఉండొచ్చు మిగతా వాళ్ళు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మరి నైన్టీన్ సెవెంటీ ఎయిటీ త్రీ కన్నా ముందు ఆ లేదా రెండు వేల నాలుగు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇవన్నీ కూడా కాంగ్రెస్ అత్యధిక మెజార్టీ సీట్లు గెలిచారు కానీ అలా చేయగలరా అన్నది కూడా ప్రశ్న ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్ పార్టీతో నువ్వా నేనా అధికారంలోకి రాకపోయి రా రాబోయేది మేమే అన్నమే కాకుండా నిజామాబాద్లో కవితగా ఓడిపోయారు వినోద్ కుమార్ లాంటి ప్రముఖ వ్యక్తులు కరీంనగర్లో ఓడిపోయారు ఆదిలాబాద్ పువ్వు గుర్తు లేని చోట మరి మంచి మెజార్టీతో ఆ పార్టీ గెలవగలిగింది సికింద్రాబాద్ సంప్రదాయంగా వారి వారి సీటే అది మరి నాలుగు సీట్లు గెలవగలిగిన భారతీయ జనతా పార్టీ తర్వాత దుబ్బాక్లో రఘునందన్ రావు గారు గెలిచారు ఈటెల్ రాజేందర్ గారు హుజురాబాద్లో గెలిచారు తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు పదివేలతో మునుగోళ్ళు ఓడిపోవడం జరిగింది కానీ చేరికల కమిటీ అంటూ భారతీయ జనతా పార్టీ ఎందుకు పెట్టుకుంది ఎవరికి అర్థం కావడం లేదు చేరికలకు ఒక కమిటీ ఉంటుందా ఎవరు చేరతారో తెలియదు ఎందుకు చేరతారో తెలియదు వీరందరూ చేరితే నిజామాబాద్లో మీరు గెలిచారా వీరందరూ చేరితే కరీంనగర్లో మీరు గెలిచారా వీరందరూ చేరితే రఘునందన్ రావు గారు గెలిచారా ఈటెల రాజేందర్ గారు గెలిచారా అలాంటి పద్ధతి కాదు అనుసరించాల్సింది కార్యకర్తల నమ్మకం పెంచుకోండి మీ ఒరిజినల్ ఎవరైతే చిన్నప్పటి నుంచి ఏబిపి ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ ఆ తర్వాత బీజేపీ దాంట్లో ఉంటారో వాళ్లకు సీట్లు ఇవ్వండి సార్ ప్రజల మన్నన పొందాలి కానీ లీడర్స్ వస్తే గెలవడం లీడర్స్ రాకపోతే గెలవడం కాదు కాంగ్రెస్ పార్టీ కూడా దయచేసి ఇతర పార్టీ లీడర్లు వస్తే మేము గెలుస్తాం ఇతర పార్టీల నుంచి వలసలు వస్తే గెలుస్తాం కాదండి కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయక ఓటు ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు మీ పార్టీకి ఉన్నారు వాళ్ళ మన్నన పొందండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుందో తెలుసుకోండి ప్రజల నుంచి లీడర్లను తయారు చేయండి లీడర్లని ప్రజల మీదకు రుద్దకండి ఇది కాంగ్రెస్ పార్టీకి కూడా నేను ఇచ్చే సూచన అనుకోండి సలహా అనుకోండి మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా ఆ పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ ఎన్నో పరిశ్రమలు తెచ్చిన పార్టీ ఎన్నో ప్రాజెక్టులు తెచ్చిన పార్టీ ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి అధికారం ఇచ్చిన పార్టీ కాబట్టి ఆ కొంచెం సంపతి కొద్దీ నేను చెప్పాల్సి వచ్చింది ఇక బీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన పార్టీ నో డౌట్ ఎట్ ఆల్ రెండుసార్లు అధికారంలో ఉన్న తర్వాత కూడా మూడోసారి అధికారంలోకి నూట మూడు సీట్లతో వస్తామని గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారంటే సర్వే రిపోర్ట్లు అలా ఉన్నాయి సెకండ్ అంటే భారతీయ జనతా పార్టీ కాసేపు ఒక ఒకసారి ఎక్కువగా కనపడుతుంటుంది మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావచ్చని ప్రతి సర్వే చెప్తుంది ప్రతి ఒక్క నాయకులు కూడా చెప్తున్నారు మరి తెలంగాణలో వివిధ పార్టీలు మరి వాళ్ళ వాళ్ళు అవలంబించబోతున్న పరిస్థితులేంటి మరి ప్రణాళికలు ఏంటి ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు మనం టాప్ స్టోరీలో మరి మనం అనిల్ అనిల్ గారు మరి మాజీ బాల్కొండ ఎమ్మెల్యే నిజామాబాద్ వారిని